ఎరా తమ్మయ్యా ఏంటన్నయ్యా జీబునట్టు తీసేసావా ఓ అయితే ఈ దెబ్బతో విజయ్ గారి పని ఫినిష్ అన్నమాట అన్నట్టు రే అడికి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా జీబునట్టు ఎట్ట తీసేసా అంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా వాడికి జీబు లేదు కాబట్టే మన జీబునట్టు తీసేసా इलागे डब्बा सुब्बाराव दब्बा डब्बा सुब्बारावा मरेवडु चरित्र चेप्पिंदि विनु मरि पुन्ना स्कूल ओर्दु तिप्पे ना स्कूल लेकोच्चे आ विजय ये स्कूल लो वस्तुन्नाडो तेलियटं लेदु నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు ఎవరికి నీకు అంతేనా అంతే అదే నా భయం అయితే ఉపంజి చెప్పండి నువ్వు మీ ఊరు వెళ్ళావు వెళ్ళాను అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు కలిశాడు మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది తెలిసింది వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు అనుకున్నాను ఇంకేముంది వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖను ప్రింట్ చేశావు ఏం చేశారు నాకు తెలియకుండా ఈ పెళ్ళెందుకు కుదిర్చావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే తట్టుకున కాళ్ళు పట్టుకుంటాడు మాట నిలబెట్టమంటాడు పరువు కాపాడమంటాడు అమ్మాయి మనసు కరిగిపోతుంది సమస్య ఎగిరిపోతుంది విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా బయటికి రాడు రాడు రాడంటే రాడు శుభలేఖ వేసిన తర్వాత తన శపథం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అలది పాలు చేయడు ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు నాగభూషణం గారు అబ్బో తమరి శుభలేఖ ఐడియా అదిరిందండి పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీ లో చేర్తా వస్తా ఏమటవి శుభలేఖలమ్మ శుభలేఖల మీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా నువ్వేం భయపడకమ్మ ఎవర అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను అదిరా కరెక్ట్ గా ప్రకారం చేసుకో సరిగ్గా సరిపోద్ది అనే శుభలేఖలు శుభలేఖ ఈ కాగితం ఏంట్రా నాన్న నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా శుభలేఖ లేసావు అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు శుభలేఖలు అచ్చువేయించకుండా ఉంటే గడప దాటేదాన్నే కాదు ఇట్లు నీ కూతురు రాధ అమ్మ నాగభూషణమా ఎంత దెబ్బ కొట్టావు నాగభూషణమా నా స్కూల్లో నేను ఎలా బాగుండేది నాగభూషణమా అనవసరంగా అనేసుకో నాన్న కలయిక అవరే కదా గురువులు సలహా ఇచ్చింది మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళిన పని నేననే చెప్పాడు అసలు నాగభూషణ దెబ్బకి కోప కుంజు మంది ఈడు వచ్చి చెవులు మొరుకు తింటాడే చెప్పో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకు వస్తున్నారు ఏమో రామాలయంలో రామాలయంలో పెళ్లి చేసుకుంటా అమ్మయ్యా ఒక్క ముక్క కూడా వినపడలేదు అరే అమ్మయ్యా కళ్యాణ మండపాలు ఎత్తుకుతానా నా కూతురు ఎక్కడరా నా కూతురు ఈ పరుగు మనకు జీప్ ఉంది కదా జీప్ కాదు నీ జీప్ ఉంది వాళ్ళు రాలిపోతే ఇంకోసారి ఆ జీప్ మాటెత్తే ఉంటే సరే అదిగో రా కళ్యాణ మండపం ఇదిగో మరి అలాగా చూడు బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా లేదండి వాడు చెప్తున్న వినిపించుకోరేమండి అలాగా అర్థమైంది నువ్వు వెళ్ళు చూడు బాబు బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా ఇందాక చెప్పే కదండి లేదని ఇక్కడ కాదంట్రా రండి రండి ఎవడో అట్టు కదండి ఇటు ఇటు లయలో బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా అమ్మో రామాలయంలో అలాగా ఇదిగో చూడు బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా లేదండి నీ ఫోన్
పెళ్లి రామాలయంలో చెప్తుంటే వినిసావరే చవర్కా ఏడుతుందిరా అయ్య బాబా వస్తా పెళ్లి రామాలయంలో జరుగుతుందంట అగే నేను చెప్పాల్సింది నువ్వు చెప్పే అసలు నీ లెవెల్ ఏంట్రా నేను ఖల్నాయకరా ఖల్నాయక్ ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుగు బయట పెడతావంటి నాలుగు కోసేస్తాను రోయ్ నేను ఖల్నాయక్ అంటే నీకు Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.